హాయ్, మనం ఆన్లైన్లో గ్రూప్ అండ్ గ్రూప్ టు క్లాస్ అందజేస్తున్నాం. క్లాస్ ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. ఆన్లైన్ అంటే ఇదేమి లైవ్ స్ట్రీమ్ కాదు, క్లాసెస్ రికార్డే మన వెబ్సైట్లో ఉంటాయి. మీకు 24/7 ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ క్లాసెస్ చూసుకోవచ్చు. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. మనము ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి 60 డేస్ యాక్షన్ ప్లాన్ని రూపొందించుకొని వర్క్ చేస్తున్నాం. అందులో ఈరోజు డే 44కి సంబంధించి అంశాలన్నీ పరిశీలన చేస్తాం. ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుంది. 1000+ తోటి నోటిఫికేషన్ వస్తుంది. దాదాపు 4 సంవత్సరాల నుంచి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇది నోటిఫికేషన్స్ వచ్చే సమయము. ఇంత కన్సిస్టెన్సీగా మీరు మెయింటైన్ చేస్తూ ఇప్పుడు డిమోటివ్ కాకండి, పాజిటివ్గా ఉండండి. సో మంచి నోటిఫికేషన్ వస్తుంది, ఈసారి అందరూ కూడా జాబ్ సాధిస్తారు. సో బేసిక్స్తో పాటు కాస్త పెద్ద ప్రశ్నలు అనేది వస్తూ ఉన్నాయి. సో ఎగ్జామ్ హాల్లో టైం కిల్లింగ్ బాగా జరుగుతున్నది. సో ఈ టైం కిల్లింగ్ని అరికట్టాలి అంటే కాస్త ప్రాక్టీస్ అనేది ఎక్కువ కావాలి. సో దానికి అనుగుణంగా నేను మీకు ప్రాక్టీస్ కూడా వర్క్ చేయిస్తూ వస్తున్నా. సో ఇట్లా కొన్ని కీ ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాని కానీ మీరు క్యాచ్ చేయగలిగారు అంటే ఈజీగా సక్సెస్ అవుతారు. సో అన్నిటికన్నా కానీ ఈసారి ట్రెండ్ మారినప్పుడు జాబ్ ఈజీగా మీరు సాధించవచ్చు. సో ఈ ట్రెండ్ మారినప్పుడు ప్రశ్నని పట్టుకోవటము చాలా ఈజీ అవుతుంది. నేను టీఎస్పీఎస్సీది మీకు చూపించాను. సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఏ విధంగా మనం చెప్పిన కరెంట్ అఫైర్స్ నుంచి 15 క్వశ్చన్స్ రావటము, సో ఎట్లయితే మనం మీకు కన్వే చేయటం జరిగిందో అదే విధంగా ప్రశ్న అనేది రూపొందింది. సో సేమ్ ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి అండ్ గ్రూప్ 1కి కూడా అదే విధంగా వస్తుందండి. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని అదే విధంగా ఫాలో అవుతురండి. ప్రశ్నపత్రం ఎంత టఫ్ వచ్చినా కానీ జాబ్ను మీ చేతిలో ఉంచే బాధ్యత నాది. మీరు నేను చెప్తున్నవి కంపల్సరీ ఫాలో అవుతూ ఎగ్జామ్ హాల్లో తప్పు చేయకుండా రండి. చాలు, జాబ్ ఈజీగా తెప్పించే బాధ్యత మన వర్క్ అనేది చూస్తుంది. సో ఈరోజు మన క్లాస్లో ఎక్స్పోజ్ యాడ్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇందులో పేలోడ్స్ ఏంటి, సో దీన్ని మనము ప్రయోగించడం వల్ల లాభం ఏంటి, సో ఇందులో లాంగ్ వేవ్ ఏంటి, షార్ట్ వేవ్ ఏంటి, ఎక్స్రేని దీన్ని ఎందుకు తీసుకున్నాం మొదలైన అంశాలని కూడా డిస్కస్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీలో 75 కి 60+ రావాలనుకున్న అభ్యర్థులందరూ కూడా ఇట్లా కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ కంపల్సరీ ఫాలో అయి తీరవలసిందే. సో నెక్స్ట్ వన్ ఎక్సో ప్లానెట్ పార్స్ టెలిస్కోప్. సో ఈ పార్స్ దీని అబ్రివేషన్. సో దీని నుంచి ఈ ఎక్సో ప్లానెట్స్ అంటే ఏంటి, సో దానికి సంబంధించిన అంశాలని పరిశీలన చేస్తాం. నెక్స్ట్ ఢిల్లీ ఓల్డ్ ఫోర్ట్. రీసెంట్ ఎక్స్కవేటేషన్లో కొన్ని అంశాలు బయటపడ్డాయి. సో అబౌట్ ఢిల్లీ ఓల్డ్ ఫోర్ట్ గురించి పరిశీలన. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్స్లో భాగంగా ఈసారి ఈ ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యాగారము సహకార రంగంలో మనం నిర్మించబోతున్నాం. ఈ క్రమంలో వివిధ పథకాలని గవర్నమెంట్ మెర్జ్ చేస్తున్నది. సో ఇలా ఏ పథకాలు అక్కడ మెర్జ్ అవుతున్నాయి, పిఎస్సీల గురించి మొత్తం ప్రశ్న అన్నది రూపొందుతుంది. సో కరెంట్ అండ్ కన్వెన్షన్ బేసిక్ చేసుకొని స్టడీ చేయాలి. అండ్ నెక్రోఫీలియాపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశము పరిశీలన చేద్దాం. సో వీటికి మనము ఈ ఎక్స్పోసాట్ అఫీషియల్ వెబ్సైటు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో దీంట్లో ఉండే అంశాలు పోలిక్స్ని, ఈ ఎక్స్పెక్ట్ని దీన్ని పరిశీలన చేస్తాం. అదేవిధంగా ఈ క్యాబినెట్ అప్రూవ్డ్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ. సో ఈ కమిటీ అన్నది ఇక్కడ ఈ స్కీమ్స్ అన్నిటినీ మెర్జ్ చేస్తున్నది. సో ఈసారి చాలా చాలా ఇంపార్టెంట్, దీని గురించి పరిశీలన చేయబోతాం ఈరోజు మన క్లాస్లో. సో ఇది ఎక్స్పోసాట్ గురించి నీట్గా సింపుల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఏమీ రాని అభ్యర్థులు కూడా ఈజీగా మన క్లాస్ విన్న తర్వాత ఎక్కువ స్కోర్ అన్నది ఖచ్చితంగా చేయగలుగుతారు. సో అసలు ఏంటన్నది ఇది చూద్దాం. సో ఇండియన్ సైంటిస్టు పార్స్ టెలిస్కోప్ ఎవరి ఈ టీంకి మొత్తం ఎవరు లీడ్ చేశారని కూడా ప్రశ్న అడుగుతాడు. దిస్ డిసీజెస్, పురాణ కిల్లా అండ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్. ఈ మధ్య ఎగ్జామ్ పేపర్లో చూస్తే మనకు
హెడ్ క్వార్టర్స్ కూడా అడుగుతున్నాడు, సెక్రటేరియట్ ఎక్కడ ఉంటున్నాయని. ఆ కోణంలో కూడా ప్రిపరేషన్ అయి ఉండాలి. పొగాకు వినము యూనియన్ హెల్త్ మినిస్టర్ ఇచ్చింది. ఈ స్కీమ్స్ ఏవైతే మెర్జ్ అవుతున్నాయి అవన్నీ. అండ్ సెక్స్వల్ అసాల్ట్ ఆన్ డెడ్ బాడీ నాట్ ఏ రేప్ సేస్ కర్ణాటక హైకోర్టు. సో ఏమన్నది ఇందులో అంశం అన్నది కూడా ఈరోజు మనము డిస్కస్ చేస్తాం. సో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. ఇవి రీసెంట్గా ఏ టెక్స్ట్ బుక్స్ ప్రింట్ అయి రావండి. సో ఎగ్జామినర్ ఆన్లైన్ ట్రెండ్కి వెళ్తున్నాడు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మిస్ చేసుకోవద్ది అవకాశాన్ని. సో పేపర్ టఫ్గానే వస్తుంది, పేపర్ టఫ్ అయినప్పుడే స్కోర్ ఖచ్చితంగా మీకు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ ట్రెండ్కి వెళ్ళినప్పుడే జాబ్ కొట్టాలి, ఈ ట్రెండ్కి వెళ్ళినప్పుడే జాబ్ కొట్టాలి రాసి పెట్టుకోండి, ఏంటో మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్, ఎక్స్పోస్ యాక్ట్. ఎక్స్ అంటే ఎక్స్రే, పీఓ అంటే పొలారిమీటర్, శాట్ అంటే శాటిలైట్. ఎక్స్రే, పొలారిమీటర్, శాటిలైట్. శాటిలైట్ అంటే ఉపగ్రహం, తెలిసిందే కదా. పొలారిమీటర్, సో పొలరైజ్ చేయడానికి ఈ పొలారిమీటర్ను ఉపయోగిస్తారు. ఏ కిరణాన్ని పొలరైజ్ చేస్తున్నారు? ఎక్స్రే కిరణాలని పొలరైజ్ చేయడం జరుగుతుంది. సో ఇది భారత్లో త్వరలో ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఇట్లా ఎక్స్రేని పొలరైజ్ చేసే శాటిలైట్స్ ప్రపంచంలో రెండే రెండు దేశాలు ఉన్నాయి. ఒకటి అమెరికా, రెండవది భారత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్రపంచంలోనే ఇది రెండవది. ఇప్పటివరకు అమెరికాలో మాత్రమే ఉంది. అమెరికాలో ఇమేజింగ్ ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్, ఎక్స్ఐపిఈ అని అక్కడ పిలుస్తారు. సో దీన్ని నాసా 2021లో ప్రయోగించింది. మనం షార్ట్లీ 2023 కానీ, ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2024లో కానీ ప్రయోగిస్తున్నాం. ఎవరు? ఇస్రో వాళ్ళు. ఇస్రో వాళ్ళు ఎవరితో కలిసి ప్రయోగిస్తున్నారు? ఇస్రో వాళ్ళకి సహాయం చేస్తున్న ఇతర సంస్థ ఏది? రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, బెంగళూరు. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వారితో కలిసి ఇస్రో వాళ్ళు ఈ ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ని రూపొందిస్తున్నారు. ఈ శాటిలైట్ని అంతరిక్షంలోకి ప్రయోగించడం జరుగుతుంది. తద్వారా మనకు ఏదైతే ఈ ఎక్స్రేకి సంబంధించి, కాంతి కిరణాలకి సంబంధించి విశ్వంలోని వివిధ అంశాలు, నక్షత్రాల యొక్క పుట్టుక కానీ, లేకపోతే ఇతర ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అంశాలు కానీ స్టడీ చేయటానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో ఏదైతే ఇస్రో దీని నుంచి డేటాని సేకరిస్తుందో ఆ డేటాని అన్ని యూనివర్సిటీస్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ వలన ఏదైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారో వాళ్ళకి మరింత వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంపొందించుకోవడానికి R&Dలో ఉపయోగపడుతూ వస్తుంది. సో అది కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది మెయిన్ ఆబ్జెక్టివ్. కేవలం శాటిలైట్ పంపించడం ఒకటే కాదు ఇస్రో ఆబ్జెక్టివ్. పంపించిన శాటిలైట్ నుంచి డేటా తీసుకొని ఆ డేటాని ఫిజిక్స్ రీసెర్చ్ ప్రయోగిస్తున్న, లేకపోతే ఈ స్టడీ చేస్తున్న వాళ్ళకి డేటా ఇచ్చి తద్వారా ఇంకా రీసెర్చ్, ఒక వస్తువు నుంచి ఎట్లా కాంతి వస్తుంది, కాంతిలో ఉండే ఇతర అంశాలను కూడా పరిశీలించడం అన్నది దీని యొక్క స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇట్లా కూడా అడుగుతూ ఉంటాడు, ఎక్స్పోసాట్ యొక్క ముఖ్య ఉద్దేశాల్లో సరైనది సరికాని అంశాలని. సో సరైనది ఇది అని మీరు టిక్ చేసుకోవాలి. ఓ ఫస్ట్ పాయింట్ ఇక్కడ. ఇస్రో వాళ్ళు ఎవరితో కలిసి చేస్తున్నారు? రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సివి రామన్ గారు తెలిసిందే కదండి, మనం న్యూస్లో వింటూ ఉంటాం, రామన్ మెగాసాసే అవార్డు అని, రామన్ ఎఫెక్ట్ అని. సో ఈ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ బెంగళూరు వాళ్ళతో కలిసి దీనిని రూపొందించడం జరుగుతుంది. ఎక్స్పోసాట్ విల్ స్టడీ వేరియస్ డైనమిక్స్ ఆఫ్ బ్రైట్ ఆస్ట్రోనామికల్ ఎక్స్రే సోర్సెస్. ఎక్స్రే సోర్సెస్ ఏముంటాయి? ఇప్పుడు నేను చెప్తున్న ఇవే నక్షత్రాలు కానీ, సూర్యమండలం అవతల ఇతర ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్టివ్స్, వాటి నుంచి వెలువడే కాంతి. సో దాని డైనమిక్స్ని చదవటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో రెండు పేలోడ్స్ ఉపయోగిస్తారు, అది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ వరకు మనకి ఏమర్థమైంది? ఎక్స్పోసాట్ని ప్రయోగిస్తున్న రెండవ దేశం ప్రపంచంలో భారత్. ఇప్పటివరకు రెండు దేశాలే ఉన్నాయి, ఒకటి అమెరికా, రెండవది భారత్. ఈ రెండే బాగా గుర్తుండాలి.
మొన్న ప్రశ్న టీఎస్పీఎస్సీలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈ క్రింది ఏ దేశాలు లేవు అని ఒక నాలుగు దేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇది కూడా ఫ్రేమ్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ పాయింట్గా అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. అమెరికా దాని మిషన్ ఏమంటాం, ఎక్స్ఐపిఈ ఇమేజింగ్ ఎక్స్రే పొలరిమీటర్ ఎక్స్ప్లోరర్ ఎప్పుడు ప్రయోగించింది, 2021లో ప్రయోగించింది. ఈ పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది విశ్వము, ఇదంతా కూడా విశ్వము. ఇక్కడ నుంచి ఇది ఒక స్టార్ ఉంది. ఒక నక్షత్రము సూర్యుడి కన్నా కూడా ఎన్నో రెట్లు పెద్దగా ఉంటుంది. అది మనం మామూలుగా చిన్నప్పటి నుంచి చదువుతున్న అంశం. సో ఈ నక్షత్రం నుంచి కానీ, ఈ నక్షత్రం నుంచి కానీ, ఈ నక్షత్రం కానీ ఇంకో ఇతర అంశాల నుంచి కానీ కాంతి అన్నది నిరంతరము కూడా వెలువడుతూ వస్తుంది. సో ఈ కాంతి మనం విద్యారాన్ని చదువుకున్నాం కదండి. సో ఆ కాంతిలో ఎన్నో ఈ కిరణాల యొక్క కలయికతోటి బయటికి వస్తూ ఉంటుంది. ఆ కిరణాల యొక్క వేవ్ లెంత్ ఆధారంగా ఆ కాంతిలో ఈ అంశాలు ఉన్నాయని మనము విభజించటం జరుగుతూ వస్తుంది. అలా కాంతిలో మనం వచ్చిన ఆ తరంగ ఆ వేవ్స్ని బట్టి అది లాంగ్ వేవా షార్ట్ వేవా అని డిసైడ్ చేయటం జరుగుతుంది. లాంగ్ వేవ్ లేదా షార్ట్ వేవ్ అని ఎట్లా డిసైడ్ చేస్తాం? ఇగో ఇక్కడి నుంచి ఇట్లా వస్తున్న కాంతి తరంగము ఇలా వచ్చిందనుకోండి, కాంతి యొక్క తరంగము ఇలా 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 వస్తుంటే ఈ పాయింట్కి, ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని ఆధారంగా, ఈ పాయింట్కి ఈ పాయింట్కి ఉన్న వేవ్ లెంత్ ఆధారంగా దీనికి ఉన్న శక్తిని మనం అంచనా వేయటం జరుగుతుంది. ఇది లాంగ్ వేవ్ అంటారు. షార్ట్ వేవ్ అంటే ఇలా 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 ఇలా. సో ఈ పాయింట్కి ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ అన్నది తక్కువ ఉంటుంది. తరంగ దైర్ఘ్యము ఇలా అప్ అండ్ డౌన్లోకి వెళ్తున్నప్పుడు రెండు పాయింట్స్ మధ్య ఉండే డిస్టెన్స్ ఆధారంగా ఇది లాంగ్ వేవా లేదా షార్ట్ వేవా అని డిఫైన్ చేస్తాం. సో షార్ట్ వేవ్కి